హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అన్నమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ETFలో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. RBI రేపో రేటు పెంచింది. దీనివల్ల హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి టైంలో దాదాపుగా 20 సంవత్సరాలు తీసుకున్న హోమ్ లోను ఇప్పుడు 27-28 సంవత్సరాలు టెన్యూర్ చూపిస్తుంది. సో దీంతో చాలామంది భయపడిపోయి హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేసేసుకుందామా, లేకపోతే ఏ లోన్ క్లియర్ చేసుకుందామనే డైలమాలో ఉంటారు. సో దీనికి చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్తున్న అడ్వైజ్ ఏంటంటే, ఏదైతే ఎక్కువ వడ్డీ రేట్ ఉందో ఆ వడ్డీ రేట్ ఎక్కువగా ఉన్నదాన్ని తొందరగా క్లియర్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పర్సనల్ లోన్ ఉంది, దాదాపుగా 16-22% పడుతుంది, 16% నుంచి 22%. అలా క్రెడిట్ కార్డు మీద లోన్ ఉంది, ఇది కూడా 16-22% పడుతుంది. సో మనకి ఇంటి లోన్ ఎక్కువ టైం అయింది కదా, 27-28 సంవత్సరాలకు వెళ్ళింది కదా, ముందు అది క్లోజ్ చేసుకుందాం అనే దానికన్నా ముందు పర్సనల్ లోన్ని, క్రెడిట్ కార్డు మీద ఉన్న లోన్ క్లియర్ చేసేసుకోండి మీరు కట్టుకోగలిగితే. ఇలా క్లియర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బడ్జెట్లో క్లారిటీ వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, హోమ్ లోన్ దాదాపుగా 7.5 నుంచి 9% దాకా వెళ్తుంది, 9.25 దాకా ఉంది. అంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 ఇయర్స్ ఇదే నడిచింది అనుకుందాం, తర్వాత మళ్ళీ హోమ్ లోన్ తగ్గొచ్చు. సో హోమ్ లోన్ తగ్గినప్పుడు 27-28 సంవత్సరాలు ఇప్పుడు చూపిస్తుందిగా ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల, అది మళ్ళీ 24కి రావచ్చు, 23కి రావచ్చు. కాబట్టి దీని గురించి ఎక్కువ కంగారు పడద్దు, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని పెంచండి, హోమ్ లోన్ అలానే కంటిన్యూ చేసుకోండి. అలాగే గోల్డ్ లోన్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ రేపో రేటు వల్ల గోల్డ్ లోన్ పెరుగుతుంది, కాబట్టి గోల్డ్ ఈఎంఐని, గోల్డ్ లోన్ని తొందరగా క్లోజ్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ మీరు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, 4-5 ఇయర్సే, ఓకే, ఇలాంటి టైంలో మీరు ఒకవేళ హోమ్ లోన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే మీరు రిటైర్మెంట్కి అయిపోయే టైంకి సరిపోద్దు అనుకున్నారు. ఈ రేపో రేటు వల్ల మీకు రిటైర్ తర్వాత ఇంకా 5 ఇయర్స్ ఉందనుకుందాం. ఇలాంటప్పుడు మీరు పే చేయడానికి స్తోమత ఉన్నప్పుడు హోమ్ లోన్ని పే చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ పర్సనల్ లోన్స్ ఏం లేవు, క్రెడిట్ కార్డు మీద పెద్దగా లోన్స్ లేవు, హోమ్ లోన్ ఒకటే ఉంది, ఈ హోమ్ లోన్ టెన్యూర్ పెరిగిపోయింది, ఇలాంటప్పుడు మీరు దాన్ని క్లోజ్ చేసుకుందాం అనుకునే దానికన్నా మీకు సాధ్యమైన దాన్ని బట్టి ఈఎంఐని అలానే కంటిన్యూ చేస్తూ లంసమ్ అమౌంట్, ఒక 1 లాక్ 2 లాక్ లేకపోతే మీకు ఎంత అడ్జస్ట్ అవుతుందో అమౌంట్, ఆ లంసమ్ అమౌంట్ని మీరు లోన్కి, హోమ్ లోన్ కట్టేస్తామన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే అసల్లో ప్రిన్సిపల్ అమౌంట్ మీకు తగ్గుతుంది. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీ టెన్యూర్ మీ కంట్రోల్లోకి వస్తుంది. రేపో రేటు వల్ల టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. హోమ్ లోన్లో ఆల్రెడీ పెరగడం తగ్గడం, మీరు ఫ్లోటింగ్ ఉంటే పెరగడం తగ్గడం అనేది కామను. దాన్ని క్లోజ్ చేయడం కన్నా ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాటిని క్లోజ్ చేసుకొని ఆ తర్వాత హోమ్ లోన్ జోలికి వెళ్తే మంచిది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు.